ఒకటి, ఇవాళ వరంగల్లో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల బారిన పడి కడార్ల శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి నిమ్స్ లో తీసుకొచ్చితే ఇక్కడ చనిపోయినట్టుగా వార్త చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలు మధ్యతరగతి ప్రజలు పోయేటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక దుర్నీతికి ఫలితం, ఒక నిర్లక్ష్యానికి ఫలితం ఇవాళ కడార్ల శ్రీనివాస్ ఎలుకల బారిన పడి సిగ్గుతో చచ్చిపోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం మానవత్వమున్నా కనీస ఇంగితమున్నా సిగ్గు శరముంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో చచ్చిపోవాల. ధనిక రాష్ట్రం అని చెప్పుకోబడేటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు తిరుగాడుతూ పేషెంట్లను కొరికి చంపుతాయి అనటానికి ఇంతకంటే దుర్మార్గం, బాధ కలిగించే అంశం ఇంకొకటి లేదు. సిగ్గుతో ఈ ప్రభుత్వం చనిపోవాలా? మనమందరం కూడా బాధ్యులమే. ఎందుకు అంటే ఇటువంటి ప్రభుత్వాలను, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పాలక వర్గాలను మనం టాలరేట్ చేస్తూ వస్తా ఉన్నాం. ఇవాళ లక్షల కోట్ల రూపాయల నిధులుంటాయి పేదవాడికి వైద్యం అందించేటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రులలో, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఉండదు? ఈ ఎంజీఎం ఆసుపత్రిలో గతంలో అనేక సార్లు దీనిపైన అక్కడ ఎక్స్రే యూనిట్లు లేవని చెప్పని, ఐసీయూలు పనిచేయట్లేవని చెప్పని, డాక్టర్లు సంఖ్య సరిగ్గా లేదని చెప్పని, నర్సులు సరిగ్గా లేదని చెప్పని పలుమార్లు ఎంజీఎం సంబంధించిన అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రశ్నించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరు మీద అక్కడ నిరాహార దీక్షలు కూడా చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఎంజీఎం బాగోగులను ఈ ప్రభుత్వం పట్టించుకోపోవడం వల్ల ఆఖరికి ఇవాళ విచ్చలవిడిగా ఎలుకలు తిరుగాడుతూ ఇవాళ అతని చావుకు కారణం అయినారు. ఇవాళ ఎవరు బాధ్యులు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ముమ్మాటికి ముఖ్యమంత్రే బాధ్యుడది. ముఖ్యమంత్రి మీద హత్య నేరం మోపాలి ఈ మొత్తం వ్యవహారం మీద. ఇట్స్ అ షేమ్. ఇక రెండో అంశం ఏంటంటే, మిత్రులారా మీ అందరికీ తెలుసు డ్రగ్స్ సంబంధించిన అంశం ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇప్పుడు మొత్తం అదే వార్త. బంజారాహిల్స్ సిఐ సస్పెన్షన్, ఏసీపీకి చార్జ్ మెమో, ఈ సినిమా యాక్టర్లు దొరికినరు, ఆ సినిమా యాక్టర్లు దొరికినరు, ఈ రాజకీయ నాయకుల పిల్లలు, ఆ రాజకీయ నాయకుల పిల్లలు, బడా బాబులున్నాయని చెప్పని ఏదో 151 మంది లిస్ట్ అని చెప్పని ఏదో మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. దీనికి కారణం ఎవరు? అసలు గత 8 సంవత్సరాలుగా అసలు ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్, అభివృద్ధి అన్నదాని పట్ల ఒక సరైన అవగాహన లేకపోవడంతో ఇవాళ ఒక లాప్ సైడెడ్ వ్యూ ఉండడం వల్ల ఇవాళ విశ్వనగరం కాస్త ఇవాళ డ్రగ్ నగరంగా మారిపోయిన పరిస్థితి. ముమ్మాటికి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క లోపభూయిష్టమైన విధి విధానాల వల్ల, పోలీసుల అలసత్వం వల్ల ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ ఒక గ్రేటర్ డ్రగ్స్ హబ్ గా మారింది. దీనికి ముమ్మాటికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2014లో మీరు అధికారంలోకి వచ్చేనాడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాడుకే ఇది ఒక గ్లోబల్ సిటీ. బట్ టుడే యూ హ్యావ్ మేడ్ దిస్ ఇంటి ఎ గ్లోబల్ హబ్ ఆఫ్ డ్రగ్స్. గూగుల్లో ఇవాళ టైప్ కొట్టి క్లబ్స్ అండ్ పబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే కొన్ని 100ల పబ్బులు అండి. స్కూళ్లు పెట్టండి రా నాయన, ఆసుపత్రులు పెట్టండి రా నాయన అని చెప్పని మీకు అధికారం ఇస్తే ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూములు పెట్టినారు, ఎక్కడ పడితే అక్కడ పబ్బులు పెట్టి ఆ పబ్బులలో ఇవాళ డ్రగ్గులు అమ్మేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే సిగ్గు సిగ్గు. ఏమాత్రమైనా కనీస ఇంగితం ఉన్నట్టయితే మీరు రాజీనామా చేసి దొబ్బేయాలి ఇళ్ళకు. మీరు ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదు.
ఇవాళ టీవీలలో వచ్చింది అబ్బా ఈ సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ అని చెప్పని వాళ్ళ నీళ్లను పట్టుకుంటారు. స్క్వేర్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యువర్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.